పెరట్లో ఉన్నటువంటి బచ్చలకూరని నేను హార్వెస్ట్ చేయబోతున్నాను. ఇది చాలా బాగా పెరిగింది. సో ఈరోజైతే హార్వెస్టింగ్ వీడియో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసే ముందు మన ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేసి అలానే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తాం చూడండి. అయితే ఎంత చక్కగా పెరిగిందో. నేను ఫర్టిలైజర్స్ ఇచ్చాను కదా, అంతకుముందే చాలా ఫర్టిలైజర్స్ ఇచ్చాను. గ్రో అవటానికి అయితే మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చాను, చక్కగా పెరిగింది. మనకి ఇప్పుడైతే ఆకులు అనేవి పండిపోతున్నాయి కూడా, అందుకని నేను హార్వెస్ట్ చేయదలిచాను. సో మీతో కూడా షేర్ చేసుకున్నట్లు ఉంటుందని చెప్పేసి నేను గార్డెనింగ్ ప్రతి వీడియో మీకు షేర్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ వీడియో మీకు షేర్ చేద్దాం అనిపించింది. సో చూడండి ఎంత బాగా పెరిగిందో, చాలా గుబురుగా పెరిగింది, చాలా గ్రీనరీగా ఉంది. ఇలాంటి వెజిటబుల్స్ కానీ ఇలాంటి లీఫీ వెజిటబుల్స్ కానీ మనం తిన్నట్లయితే చాలా హెల్దీగా ఉంటాము. ఎందుకంటే మనం ఇంట్లోనే మనం ఆర్గానిక్గా పెంచుకునేటువంటి మొక్కలు కాబట్టి ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ కానీ చాలా బాగా హెల్దీగా ఉంటాయి. సో మనం అలాంటివి తీసుకున్నా కూడా బాగుంటుంది. బయట మార్కెట్లో దొరుకుతాయి, వాళ్ళు ఏదంటే అది వేసి పండిస్తూ ఉంటారు కెమికల్స్ వేసి. సో అలా కాకుండా మనం ఇలా మనం ఇంట్లోనే మనకి చిన్న ప్లేస్ ఉన్నా సరిపోతుంది, దీనికి పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదు. ఒక చిన్న కుండీలు చూసారా, పాట్ కూడా చిన్నదే. నేను చూడండి ఎంత చిన్న కుండీయో, చిన్న కుండీలో నేను పెట్టినటువంటి మొక్క చూడండి చాలా బాగా వచ్చింది కదా. ఆకు కూడా ముదిరిపోతుంది ప్లస్ పండిపోతుంది. సో మనకు అప్పుడు మనకి హార్వెస్టింగ్ వచ్చినప్పుడు తీసుకోవటం బెటరు. ఆకుకూరలు మంచివి కదా, కంటికి కానీ మన పిల్లలకి పెట్టినా కూడా చాలా హెల్దీగా ఉంటారు. ఇలాంటి ఫుడ్ కనుక మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే ఆకుకూరలు కూడా మనం ఇంట్లోనే పండించుకోవచ్చు. ఇక్కడైతే ఉంది చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది ఆకు కూడా. ఇలాంటి లీఫీ వెజిటబుల్స్ కూడా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా హెల్దీగా ఉంటారు మనం ఇలాంటివి తీసుకున్నట్లయితే. ఇంకా ఉంది, హార్వెస్ట్ చేస్తే మీతో షేర్ చేద్దాం అనిపించింది నాకు. చాలా బాగుంది. ఈ సమ్మర్లో మనకి ఇలాంటి లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తినాలి, ఎందుకంటే హెల్దీగా ఉండటానికైతే మనకి డైజెషన్ ప్రాపర్గా జరుగుతుంది. ఇలాంటి లీఫీ వెజిటబుల్స్ కనుక మనం తిన్నట్లయితే డైజెషన్ అనేది చక్కగా జరుగుతుంది. ఎందుకంటే సెల్యులోజ్ ఉంటుంది కాబట్టి మొక్కల్లో, ఈ గ్రీన్ లీఫ్లో మనకి జీర్ణశక్తికి తోడ్పడేటువంటి సెల్యులోజ్ అనేటువంటి ఒక పీచు పదార్థం ఉంటుంది. ఆ సెల్యులోజ్ వల్ల మనకి ఏమవుతుందంటే డైజెషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ప్రాపర్గా జరగడం వల్ల మనకి కంట్లో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి విష పదార్థాలు కానీ అవి మనకి విసర్జితం అవుతాయి, మలం ద్వారా బయటికి వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనము హెల్దీగా ఉంటాం, ఎందుకంటే ఫ్రీగా ఫ్రీ మోషన్స్ కానీ చక్కగా ఉంటారు కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. సో ఇలాంటి లీఫీ వెజిటబుల్స్ తినడానికి ఎక్కువగా సమ్మర్లో ఎక్కువగా తినాలి. తినడానికి మీరు కూడా ట్రై చేయండి, ఇలాగే మీరు కూడా వేసుకోండి. సో ఇక్కడ కూడా ఉంది, ఇలా ఆకులన్నీ రిమూవ్ చేసుకుంటే మనకి మళ్ళీ కొత్త ఆకులు అనేది రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం అలాగే పెట్టేసాం అనుకోండి, హార్వెస్ట్ చేయకుండా తర్వాత కోద్దాంలే అని పెట్టేసామంటే అప్పుడేమవుతుందంటే ఆకులు ముదిరిపోతాయి, మొక్క అనేది గ్రోతింగ్ ఉండదు. మెయిన్గా మొక్క అనేది గ్రోతింగ్ ఉండకుండా అలాగే ఉంటుంది. సో అందువల్ల నేను హార్వెస్టింగ్ మనకి వాడుకున్నట్లు ఉంటుంది, మొక్క కూడా పెరిగినట్లు ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆకులు అనేవి తంపేసుకుంటూ ఉండాలి. చూసారు కదా ఎంత ఆకు వచ్చిందో, చూడండి ఇంకా ఉంది అని చూద్దాము. ఇక్కడ ఉన్నాయి పెట్టేసాను, ఇక్కడ ఉన్నాయి చూడండి,
ఇవాళైతే హార్వెస్టింగ్ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మనం వేసిన మొక్కలు మనకి ఇంట్లోకి సరిపడా వచ్చినట్లయితే ఇంకా బాగుంటుంది. సో ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను, అయిపోయింది, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. చిన్న చిన్న స్మాల్ లీవ్స్ కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ కొత్తవి వస్తాయి కదా, మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవటానికి ఉంటుందని చెప్పేసి చేశాను. చూడండి అంతా ఖాళీ అయిపోయింది. అంత వచ్చిందంటే ఆకు అంత వచ్చింది. ఇవి మనం పప్పులో వేసుకోవచ్చు. ఒకసారి పైకి రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది. అయితే నేను ఒక బౌల్లోకి సర్వ్ చేస్తాను. పప్పు అయితే నేను ఇంట్లోకి పెరటి తోట పప్పు కూర రెడీ అయిపోయింది. ఆ కూర చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలాగ ఇంట్లో వేసుకొని మన ఇంటి పంటని పండించుకొని చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇది ఇవాళ్ళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.